బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేసన నరేంద్ర వర్మ మాట్లాడుతూ మాజీ మంత్రి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రథమ ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎంపీ టికెట్ తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని వివేకానంద రెడ్డి ఒత్తిడి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారన్నారు. స్వరాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి మహాగణుడని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని వాడుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బాబాయ్ హత్యను వాడుకొని లబ్ధి పొందారని తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మొదట మైకుల ముందు చెప్పింది మీ సంబంధికులు కాదా అని ప్రశ్నించారు. ఈరోజు మనం ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య జరిగి 43 నెలలైంది. సిబిఐ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కేసు మీద ఎటువంటి కోర్టు ద్వారా పనులు జరగకపోవటం, ఛార్జిషీటులో ఉన్న ముద్దాయిల్ని విచారించే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని లెక్కలోకి తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఉండటం, అట్లాగే ఛార్జిషీట్లో అవినాష్ రెడ్డి ఉన్నారంటూ సిబిఐలో పేర్కొనడంలో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలో కలగటం, నేరస్తులతో కుమ్మక్కయ్యారని సీఎంకి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సీఎం నమ్ముతున్నారు. ఈ కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి వెనకాల సూత్రధారులుగా ఉండి హత్య చేయించారని, రక్తం పంచుకు పుట్టిన షర్మిల కూడా కేవలం ఎంపీ సీటు కోసమే వివేకానంద రెడ్డి గారు పట్టుబడితే ఆ సీటు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి తన మాట వినలేదని, బాబాయినే హత్య చేయించే దుస్థితికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారనే విషయం తెలుగుదేశం పార్టీ పెద్దలకే కాదు వైసీపీ పార్టీలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎటువంటి సహకారం అందించలేదని, వేరే రాష్ట్రంలో ఈ కేసు ముందుకు తీసుకెళ్లాలని సునీత గారు అడగటం, దానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించి అక్కడ న్యాయం జరగట్లేదు రాష్ట్రంలో, రాష్ట్ర పోలీసు వ్యవస్థ సహకరించట్లేదు, ఈ కేసును వేరే రాష్ట్రానికి మరలించండి తీర్పు చెప్పటం, ఈరోజు చూసాం మనం వైఎస్ షర్మిల కూడా దోషుల్ని తప్పకుండా శిక్షించాల్సిందే, అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు చెప్పారు ఏమని, ఇది దీని కారణం అంతా సూత్రధారులంతా మా అన్నయ్యే మా జగన్ అన్నయ్యే అని చెప్పారు. ఒక కుటుంబంలో హత్య జరిగితే ఇంతవరకు 43 నెలలుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని ప్రభుత్వం ఇంకా సామాన్య మానవుడికి ఎటువంటి న్యాయం చేస్తుంది? ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రిజైన్ చేయడానికి ఒక కారణం చాలు, ఇంకా వేరేది కూడా అక్కర్లా. అసలే ఎటు చూసినా రాక్షస పాలన, సొంత బాబాయిని కాపాడుకోలేని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవటం అనేది కరెక్ట్ కాదు అని ఈరోజు ప్రజలందరూ కోరుకోవటమే కాకుండా వెంటనే
మన సీఎం స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని